సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్, సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ లోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్వీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపుతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నెంబర్ వన్ టెర్రరిస్ట్ అన్న కేంద్ర మంత్రి రవణీత్ సింగ్ బిట్టు వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు హస్తం నేతలు, కార్యకర్తలు. ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయం ముట్టడికి యత్నించింది యూత్ కాంగ్రెస్, దిష్టిబొమ్మలు దగ్ధం చేసింది. ఆందోళనకారులు బారికేడ్లు దూకడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఐవైసీ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ హెడ్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్వీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపుతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. న్యూఢిల్లీలో అయితే ఇంకా పరిస్థితి మనకి విజువల్స్ లో కనిపిస్తోంది. ఇక ప్లకార్డులు బార్కెట్లు ఏర్పాటు చేసినా కూడా వారిని దాటుకొని వెళ్తున్నారు. ఇక మరికొందరిని అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్లకు తరలిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నెంబర్ వన్ టెర్రరిస్ట్ అన్న కేంద్ర మంత్రి రవణీత్ సింగ్ బిట్టు వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు హస్తం నేతలు, కార్యకర్తలు. ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయం ముట్టడికి యత్నించింది యూత్ కాంగ్రెస్, దిష్టిబొమ్మలు దగ్ధం చేసింది. ఆందోళనకారులు బారికేడ్లు దూకడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఐవైసీ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ నేతృత్వంలో బీజేపీ హెడ్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. గాంధీ భవన్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్. అరుణ, గాంధీ భవన్ నుంచి యూత్ కాంగ్రెస్ నేతలు, మహిళా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున బీజేపీ కార్యాలయం వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. వారిని గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు కొంత ఉద్రిక్తత పరిస్థితి ఉంది పోలీసులకు, అదేవిధంగా ఆందోళనకారులకు కొంత తోపులాట జరిగింది. ఆందోళనకారులను వివిధ పోలీసు స్టేషన్లకు తరలించడం జరిగింది. రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా బీజేపీ కార్యాలయం ముట్టడించాలని భావించారు. ఈ మేరకు గాంధీ భవన్ నుంచే వారిని బయటికి రాకుండా ప్రయత్నం చేశారు పోలీసులు. కానీ గాంధీ భవన్ గేట్లను దాటి యూత్ కాంగ్రెస్ నేతలు, మహిళా కాంగ్రెస్ నేతలు ఒకసారిగా బీజేపీ కార్యాలయం వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. వారందరినీ కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆందోళనకారులు బీజేపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మెట్రో స్టేషన్, గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను దాటుకుని ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. వారిని ఆందోళనకారులను పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్లు తరలించారు. వాహనాల్లో ఎక్కించే ప్రయత్నంలో పలువురికి గాయాలైన పరిస్థితి కూడా ఉంది. మనం చూసుకోవచ్చు ఆందోళనకారులను
పోలీసులు తరలించారు. కొంత గాంధీ భవన్ వద్ద కానీ ఇటు బిజెపి కార్యాలయం వద్ద కానీ రెండు కార్యాలయాల వద్ద కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. విక్రమ్, ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి చూసుకున్నట్లయితే అక్కడ కూడా చాలా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సో అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ రాష్ట్రంలో చోటు చేసుకోకుండా ఇటు బీజేపీ కార్యాలయం వద్ద కానీ ఇటు కాంగ్రెస్ కార్యాలయం వద్ద కానీ పోలీసులు ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? అరుణ, గాంధీ భవన్ దగ్గర అదే విధంగా బీజేపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు, బారికేడ్లు వేశారు. పోలీసులు ఆందోళనకారులను బీజేపీ కార్యాలయం వైపు రాకుండా కొద్ది మెయిన్ రోడ్డుకు దూరంగానే కొంత 100 మీటర్ల దూరంలోనే బారికేడ్లను వేసి వారి ఆందోళనకారులను అడ్డుకున్నారు. బీజేపీ కార్యాలయానికి సమీపంలోకి రాకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. వారిని ఆందోళనకారులకు పోలీసులకు వారు ఆందోళనకారులు ఒక్కసారిగా చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. గాంధీ భవన్ దాటి ఒక్కసారిగా చొచ్చుకొచ్చే క్రమంలో మనం చూసుకోవచ్చు నాంపల్లి నుంచి ఎంజే మార్కెట్ వరకు ట్రాఫిక్ కూడా స్తంభించిన పరిస్థితి అయితే ఉంది. ట్రాఫిక్ కూడా ముందు సరలేని పరిస్థితి ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయడంతో కొంత పరిస్థితి తగ్గుమరిగిందని చెప్పుకోవచ్చు. అరుణ, ఇప్పుడు కాంగ్రెస్ నేతల ప్రధాన డిమాండ్ ఏంటి విక్రమ్? ఒకటి, రాహుల్ గాంధీకి పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వీరు ఈ రోజంతా కూడా ఆందోళన చేయడం జరిగింది. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించాలని చెప్పి వారు నిర్ణయం తీసుకున్నారు. రెండవది మనం చూసుకోవచ్చు, ప్రధాని బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలి, రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేశారు. వారి ప్రధాన డిమాండ్, బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలి, రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు ఎప్పుడు చేయకూడదు అని చెప్పి వారు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ రెండు కారణాలను డిమాండ్లు పెట్టుకుని వారు ఈ రోజు ఆందోళన చేయడం జరిగింది. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం అయితే చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. వారిని ఈ నిరసన ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తామంటున్నారు విక్రమ్? అరుణ, దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు, ఆందోళనకారులు అయితే ఆందోళన చేస్తున్నారు. కొంతమంది బీజేపీ గాంధీ భవన్ లోనే కొంతమందిని కట్టడి చేసి ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎవరైతే బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వరకు వచ్చారో వారందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఖచ్చితంగా తమ ఆందోళన కొనసాగుతుంది. బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు లేకుండా ఉండాలి. అదేవిధంగా క్షమాపణ చెప్పాలి, బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలి అని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వారి నిరసనను కొనసాగిస్తామని చెప్పి బీజేపీ నేతల కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు మహిళా కాంగ్రెస్ నేతలు వచ్చారు, మరోవైపు యువజన కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా వచ్చి బీజేపీ కార్యాలయాన్ని ఒక్కసారిగా బీజేపీ కార్యాలయం ముందున్న బారికేడ్లను దాటుకొని ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. మహిళా కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు విక్రమ్? ప్రధానంగా గతంలో కూడా రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు బీజేపీ నేతలు. దీన్ని తగ్గించుకోలేదు, ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు, రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి బీజేపీ నేతలు అని చెప్పి మహిళా నేతలు చెప్తున్నారు. మహిళా నేతలు అందరినీ కూడా కొంత పోలీసులకు మహిళా నేతలకు మధ్య కొంత తోపులాట జరిగింది, వాగ్వాదం జరిగింది. పోలీసులు వాహనంలో ఎక్కించే క్రమంలో పోలీసు వాహనాన్ని మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా అడ్డుకొని ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ నేతలు క్షమాపణ చెప్పే వరకు మేము ఆందోళన కొనసాగిస్తామని చెప్పి బీజేపీ కార్యాలయం సమీపంలో ఉన్న గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర వారంతా కూడా బైఠాయించి ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆందోళనకారులను వాహనంలో ఎక్కించే క్రమంలో కొంత తోపులాట జరిగింది, వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత వాహనంలో కొంతమంది కార్యకర్తలను ఎక్కించిన తర్వాత మరికొంతమంది కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఈ క్రమంలోనే ఇటు నాంపల్లి నుంచి ఇటు ఎంజే మార్కెట్ వరకు పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిన పరిస్థితి అయితే నెలకొంది. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ. రైట్, మనం స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ప్రస్తుతం హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్, హైదరాబాద్ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి వెళ్లిన మహిళా కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్న దృశ్యాలని. ఇక మరోవైపు న్యూఢిల్లీలో అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అక్కడైతే ఫైర్
కనిపిస్తోంది. మనకి బారికేడ్లు ఏర్పాటు చేసినా కూడా వాటిని దాటుకొని కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు న్యూఢిల్లీలో. ఇక హైదరాబాద్ లో ప్రస్తుతం గాంధీ భవన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్వీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. క్షమాపణలు చెప్పేంత వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామంటున్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీలో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉగ్రవాది అని అభివర్ణించిన కేంద్ర మంత్రి రణ్వీర్ సింగ్ బిట్టు వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈ రోజు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తమ పార్టీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. దిష్టి బొమ్మను దానం చేశారు. కేంద్ర మంత్రి దిష్టి బొమ్మను దానం చేసి అక్కడ నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆ నేపథ్యంలో పోలీసులకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం తోపులాట జరిగింది. ఆ క్రమంలో అక్కడ దిష్టి బొమ్మను తగలబెట్టడంతో పెద్ద ఎత్తున పొగ కూడా లేచినటువంటి పరిస్థితి. సో కార్యకర్తలు ఎవరిని కూడా బయటికి రాకుండా పోలీసులు వారిని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో పూర్తిగా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి అందరికి ఎవరిని కూడా లాండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేసే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో బీజేపీ కార్యాలయాలను ముట్టడించి తమ నిరసన తెలపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. ప్రధానంగా రణ్వీర్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రమైనటువంటి నిరసన కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల యుఎస్ కు వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ అక్కడ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో దానిపైన బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులు రాహుల్ గాంధీ పైన తీవ్రమైనటువంటి పదజాలంతో విమర్శలు ఎక్కువ పెట్టారు. రాహుల్ గాంధీ ఉగ్రవాది తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. మన దేశం గురించి విదేశ గడ్డ పైన చాలా అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నది ప్రధానంగా బీజేపీ చేస్తున్నటువంటి అభ్యంతరం. సో రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి భారత్ పరువు తీసే విధంగా భారత్ ను అవమానించే విధంగా వ్యవహరిస్తున్నటువంటి రాహుల్ గాంధీ టెర్రరిస్ట్ అని పలువురు నాయకులు బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు. సో ఈ వ్యాఖ్యలకు నిరసనగానే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది. ఆ క్రమంలో భాగంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన కొనసాగిస్తున్నారు. అయితే బీజేపీ క్షమాపణ చెప్పేంత వరకు కాంగ్రెస్ నేతలు ఎవరు తగ్గమంటున్నారు వెంకటేష్? మరి దీనికి బీజేపీ వర్షన్ ఏంటి? బీజేపీ నాయకులు అయితే ఇప్పటికీ రాహుల్ గాంధీ పైన విమర్శల అస్త్రాలను మరింత కదులు పెడుతున్నారు. రాహుల్ గాంధీకి విదేశీ గడ్డ పైన వెళ్లి భారత్ ను అవమానపరచడం అనేది ఒక ఫ్యాషన్ గా మారిందని, రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దేశాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయి, దేశం పరువు తీసే విధంగా ఉన్నాయి, కాబట్టి అలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉగ్రవాదులుగా ఇటు కేంద్ర మంత్రులు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో వరుసగా రాహుల్ గాంధీ యుఎస్ పైన యుఎస్ లో వివిధ ఛానల్స్ కు వివిధ యూనివర్సిటీలో చేసినటువంటి ఇంటర్వ్యూలు ప్రధానంగా ఈ నిరసనకు కారణమైనటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే ఇది రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది వెంకటేష్. నిరసనకారులు ఎవరు కూడా రోడ్డుపైకి వచ్చి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా యూత్ కాంగ్రెస్ కార్యాలయం పైన కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నటువంటి ఆ పార్టీ యూత్ కాంగ్రెస్ వింగ్ అధ్యక్షుడు బివి శ్రీనివాస్ ను మిగిలినటువంటి పార్టీ నాయకులందరినీ కూడా నిలువరించేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. అందులో భాగంగానే పార్టీ నాయకులు పార్టీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి రణ్వీర్ సింగ్ వైఖరికి ఆయన వ్యాఖ్యలకు నిరసనగా తీవ్రమైనటువంటి పదజాలంతో నినాదాలు చేస్తున్నారు. బీజేపీ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఏకంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఈ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ పైన ఇలాంటి తీవ్రమైనటువంటి ఉగ్రవాది అనేటువంటి వ్యాఖ్యలు సరికావని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. కనీసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తన కేంద్ర మంత్రులను తన సహచరులను కంట్రోల్ చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.